ఒక బేబీ కనుక జెనెటిక్ ప్రాబ్లంతో కనుక పుడితే ఆ బేబీకి కాస్ట్, అంటే ఆ తర్వాత రిక్వైర్ అయ్యే ట్రీట్మెంట్కి కాస్ట్, ఆ తర్వాత ఆ బేబీ వల్ల పేరెంట్స్కి ఏదైతే టెన్షన్ ఉంటుందో దానివల్ల ఈ జెనెటిక్ టెస్ట్లు, ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతాయి. సో స్క్రీనింగ్ ఎందుకంటే మనకి 225 లైవ్ బర్త్స్లో 38,000 మంది దాకా ఇలాంటి క్రోమోజోమల్ ప్రాబ్లం ఉన్న బేబీస్ పుట్టే రిస్క్ ఉంటుంది. అండ్ ఈ ఈ పిల్లలు పుట్టడానికి టెస్ట్ చేయాలి అంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తే మనకి ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయొచ్చు. అందుకని ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేస్తారు. డాక్టర్ తులిగా చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో స్కాన్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ చేస్తే ఒక్కొక్క టెస్ట్కి ఒక్కొక్క డిటెక్షన్ రేట్ అంటూ ఉంటుంది. సో దాంట్లో కనుక హై రిస్క్ అని వస్తే వేరే టెస్ట్ చేసి చూసి మనం కన్ఫర్మ్ చేసుకొని అలాంటి బేబీ ఒకవేళ ఉంది అని వస్తే అలాంటి బేబీ కంటిన్యూ చేయడమా లేదా వద్దా అనేది పేరెంట్స్ డిసైడ్ చేసుకోవచ్చు. కంటిన్యూ చేయాలనుకుంటే ఆ బేబీ బర్త్ కోసం ప్రిపేర్ కావచ్చు, వద్దు అనుకుంటే టర్మినేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి బేబీస్ వల్ల ట్రీట్మెంట్ కాస్ట్ వాళ్ళకి అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కనుక బేబీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం మాట్లాడేది డౌన్ సిండ్రోమ్ గురించి. ఈ డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమల్ ఎబ్నార్మాలిటీ. అంటే ఏంటి, తల్లికి తండ్రికి ఒక్కొక్క క్రోమోజోమ్, తల్లి నుంచి ఒకటి తండ్రి నుంచి ఒక క్రోమోజోమ్స్ నార్మల్గా రావాలి, కానీ ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ వస్తే దాన్ని డౌన్ సిండ్రోమ్ అని అంటారు. ఈ ఎక్స్ట్రా క్రోమోజోమ్ వల్ల బేబీస్ ఎలా ఉంటారు, చూడటానికి కొంచెం వేరేలాగా, ఆ తర్వాత వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, డెవలప్మెంటల్ డిలే, మైల్ స్టోన్స్, కూర్చోవడము, నడవడము, మాట్లాడటము నార్మల్ పిల్లలు చేసే టైంకి చేయలేకపోవచ్చు, లేటుగా చేస్తారు. సో అలాంటి పిల్లలు పుట్టే రిస్క్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూడటానికి ఈ టెస్ట్లు.